హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకైతే సింకపూల చెట్టును చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి వీటితో మనకి శివుడికి పూజ చేస్తారు. అండ్ వీటితో ఏంటంటే స్పెషల్ గ్రీన్ టీ లాగా సింకపూల్ టీ కూడా కాచుకొని తాగుతారు ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఈ ఫ్లవర్స్ తీసుకొని సింకపూలు టీ తాగటం వల్ల సైనస్ సమస్యలు అయితే పోతాయంట ఫ్రెండ్స్. ప్లస్ వెయిట్ లాస్ కూడా ఇవి బెస్ట్ అన్నమాట, బెస్ట్ ట్రిక్ అన్నమాట ఈ జ్యూస్ అనేది. చూడండి ఫ్రెండ్స్ మీరే, ఈ సింకపూలతో చాలా లాభాలు అయితే ఉన్నాయంట. ఈ మధ్య అందరిలో ఈ చెట్టును అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఈ చెట్టు ఇంట్లో ఉండటం వలన మనకి ధనం లోటు అనేది కూడా ఉండదంట, అందుకని ఇంట్లో కూడా అందరిలో పెంచుతున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఒక మొక్కను పెడితే రోజుకి 4 ఫ్లవర్స్ 5 ఫ్లవర్స్ స్టార్టింగ్ పూసిన ఈ టీ అయితే కాచుకోవచ్చు, ఒక 2 దేవుడు పెట్టుకోవచ్చు. అన్ని లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ యూజెస్తో. దీంతో టీ ఎలా కాచుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. శ్రావణ మాసం అయితే బిగిన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ 2024 ఆగస్ట్ 5th 6th నుంచి స్టార్ట్ అయిపోయింది కదండి. నేను ఫస్ట్ డే ఇలా సింకపూలతో పూజ కూడా చేశాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ సింకపూలతో టీ అనేది ఎలా తయారు చేసుకోవాలంటే, ఫస్ట్ స్టవ్ వెలిగించి వాటరు కాచుకోవాలి ఫ్రెండ్స్. బాగా వాటర్ హీట్ అయిన తర్వాత మన ఈ సింకపూలు ఉన్నాయి కదా, దీంట్లో బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సింకపూల ఫ్లవర్స్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్, అది వాటర్లోకి దిగేంత వరకు ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ మరుగుతున్న సింకపూల్ని వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే గాజు గ్లాస్లోకి వడకట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లూ కలర్లోకి వచ్చేసింది, వాటర్లోకి దిగిపోయి ఆ రసాయనాలన్నీ బ్లూ కలర్లోకి అయితే వచ్చేసింది. దీనిలో అయితే ఒక 1/2 పెద్ద లెమన్ యాడ్ చేసుకొని షుగర్ పేషెంట్స్ తాగితే షుగర్ అయితే బాగా కంట్రోల్ అవుతుందంట ఫ్రెండ్స్. అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, హనీ ఉంది కదా, హనీని 1 స్పూన్ యాడ్ చేసుకొని లెమన్ మిక్స్ చేసుకొని ఈ టీని అయితే తాగితే చాలా వెయిట్ లాస్ అవుతారంట ఫ్రెండ్స్. మన భార్గవి వ్లాగ్స్లో శంకపూల టీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో, లైక్ షేర్ సబ్స్క్రైబ్.